జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్ర దశానాథుడు బుధుడు. దశా సంవత్సరాలు 17. అలాగే నక్షత్ర నాడి ఆదినాడి రాక్షస గణానికి చెందినటువంటిది. ఇక ఈ యొక్క నక్షత్రానికి అదృష్ట సంఖ్య ఏమిటి అని అంటే 5. అంటే ఇది బుధుడుకు సంబంధించినటువంటిది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటిది ఆనందాది యోగాలు సోమవారం అలాగే గురువారం మంచివి, మిగిలిన వారాల్లో ఆనందాది యోగాలు కలిసి రావు. జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి వారమైన అమృతాది యోగాలు ఏమిటి అంటే సోమవారము అలాగే మంగళవారము బుధవారము శనివారం కలిసి వస్తుంది, మిగతా వారాలు అశుభ యోగాలను చూపిస్తున్నాయి. మొదటి పాదంలో జన్మించినటువంటి వాళ్ళు బాగా చదువరులు, ఉద్యోగులు, కవులు, రచయితలు, మాటకారితనము అలాగే ఆకర్షణీయంగా ఉండగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదంలో జన్మించినటువంటి వారు కార్యదీక్ష కలిగి ఉంటారు, అలాగే తరచూ అనారోగ్యాలకి గురి అవుతారు. కాబట్టి అంటే ఆరోగ్యం యందు వీళ్ళు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మూడవ పాదంలో జన్మించినటువంటి వారు సొంత పనుల కంటే ఇతరుల పనులు చేయడానికి బాగా ఇష్టపడతారు, అలాగే సహాయ సానుభూతులతో జీవించడం కూడా వీళ్ళకి ఇష్టంగా ఉంటుంది. శరీర సౌష్ఠవం కొంచెం తక్కువగా ఉండి కూడా వీళ్ళకి గ్రహణ శక్తి కూడా తక్కువగా ఉంటుంది. కాస్త చికాకు కూడా పడుతుంటారు. చిన్నప్పుడు కూడా ఆరోగ్యం అంతా ఆనందంగా ఉండదు. కానీ నాలుగవ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు గురువుల యందు పెద్దల యందు దైవభక్తి కూడా కలిగి ఉండడం, అలాగే వాళ్ళు భయభక్తులతోటి ఉండడం కూడా జరుగుతుంది. అనేక శాస్త్రాలను పఠించాలనే కోరిక కలిగి ఉండడం, న్యాయశాస్త్రం నందు కూడా ప్రావీణ్యత సంపాదిస్తారు, విశాలమైనటువంటి సేవాభావం చేయడం అలాగే సేవా దృక్పథ కలిగి ఉండడం కూడా వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలు చేయడానికి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ముందరికి వస్తారు. ఈ నక్షత్ర పాలకుడు బుధుడు. బ్రహ్మపురాణంలో 9వ అధ్యాయంలో బుధుని పుట్టుక గురించి మనకి చెప్పబడింది. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి అత్రి మహాముని వీర్యం వల్ల జన్మించిన చంద్రుడు రాజసూయయాగం చేసిన తర్వాత అమితమైన ఐశ్వర్యమదంతో కన్నుమిన్ను కానక దైవగురువైనటువంటి బృహస్పతుల వారి భార్యను తారని మోహించాడు. మోహించడమే కాక బలాత్కారంగా హరించాడు కూడా. కేవలం చంద్రుని వల్ల బలాత్కారం చేయబడినటువంటి తారకు కూడా చంద్రుని పట్ల మమకారం ఏర్పడింది, అనురాగం కూడా ఉండడం వల్ల ఆమె చంద్రునికి లోబడింది. వాళ్ల వల్ల వీళ్ళకి గర్భం దాల్చడం, అప్పుడే బుధుడు జన్మించడం జరిగినది. దేవతలందరికీ చెడ్డ పేరు తెచ్చే ఈ పనిని నిరసించకపోతే మానవులు కూడా ఇలాంటి దుశ్చర్యలే పాలిస్తారు కాబట్టి, ఇదే ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి వెంటనే తారాచంద్రులను మందలించి గురుపత్నిని గురుదేవులకు అప్పగించవలసిందిగా చంద్రుణ్ణి ఆదేశించడం జరిగింది. కానీ అప్పటికే తార గర్భవతి అయినందువల్ల ఆమె గర్భవతిగా ఉండడం, అప్పుడు జన్మించినటువంటి ఆ బుధుడిని కూడా తూలనాడడం, అతన్ని వదిలివేయడం జరుగుతుంది. కాబట్టే చంద్రుడికి బుధుడికి ఎప్పుడూ పడదు, వాళ్ళిద్దరు కూడా విరోధ భావంలో ఉంటారు. ఈ రకంగా బుధుడికి చంద్రుడికి ఎవ్వరూ స్నేహితులు లేరండి. బుధుడికి మాత్రం అత్యంత శత్రువు ఎవరు అంటే చంద్రుడే. అందుకే బుధచంద్రులు కలిసి ఉన్నటువంటి జాతకంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అది బాగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈ నక్షత్ర జాతకులు బుధదశలో జన్మించినప్పుడు 17 సంవత్సరములు వీళ్ళకి విద్య, గౌరవం, లాభము అలాగే ఆరోగ్యము, కుటుంబము, సుఖ సౌఖ్యాలు కూడా కలిసి వస్తాయి. తర్వాత 7 సంవత్సరాలు కేతుదశ, కుటుంబంలో కొంచెం చిక్కులు. దాని తర్వాత శుక్రమహర్దశ 20 సంవత్సరాలు
కుటుంబంలో వృద్ధి స్థిరాభివృద్ధి జరగడం, అలాగే అనుకూల దశలు రావడం, అంటే స్థిర ఆస్తులను పెంచుకుంటారు. తర్వాత రవి 6 సంవత్సరాలు కీర్తి ప్రతిష్టలు లాభాన్ని చేకూరుస్తాడు. తర్వాత చంద్రమహర్ దశ 10 సంవత్సరాలు కూడా బాగా యోగిస్తుంది, కానీ కొంత మానసిక ప్రశాంతతను కూడా వీళ్ళు కోల్పోతారు. కారణం ఏమిటి? బుధుడికి చంద్రుడు ఎప్పుడూ విరోధి కాబట్టి ఆ దశలో ఎంత డబ్బులు వచ్చినా కూడా మానసిక ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజదశ 7 సంవత్సరాలు అకారణ విరోధాలు చాంచల్యంగా ఉండడం, తర్వాత వచ్చేటువంటి రాహుదశ అనారోగ్యంగాను కొంచెం కీర్తి ప్రతిష్టలకి ఇబ్బందిగాను ఉంటుంది. ఈ రకంగా దశ అంతర్దశల్లో వచ్చేటువంటి విషయాలను మనం చూసుకుంటూ కూడా మనం ప్రణాళికలను వేసుకోగలుగుతాము. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి పురుషులు ధనవంతులుగాను అలాగే కొంచెము అసత్యం ఆడడానికి భయపడుతూ కూడా ఉంటారు, చాలా జాగ్రత్తలు వహిస్తారు. స్త్రీలైనట్టయితే చక్కగా ఉంటారు, పెద్దవాళ్ళని గౌరవిస్తారు, భాగ్యవంతులుగా ఉంటారు, అలాగే సోదరుల యందు పుత్రుల యందు అధిక ప్రేమను కలిగి ఉంటారు, అలాగే కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది జ్యేష్ఠ నక్షత్ర స్త్రీలకి. ఇక వీళ్ళు పాటించవలసినటువంటి కొన్ని రెమెడీస్ ఏంటో చూద్దాం. ఎర్రని కుక్కలకు ఆహారాన్ని సమర్పించడం, పసుపు కొమ్ములను ముత్తైదువులకు పంచిపెట్టడం, తర్వాత గోవులకు మేకలకు అరటిపళ్ళను తినిపించడం, ఆయా కాలాల్లో పండే మధుర ఫలాన్ని ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి సమర్పణలు చేసుకున్నట్టయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు ఉద్యోగాలు ఏవేవి వాటిల్లో చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని, అలాగే స్త్రీ జాతకులు ఎలా ఉంటారనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. కానీ వీళ్ళకి ఎక్కువగా కూడా ఆయుధశాలల్లోనూ వంటశాలల్లోనూ తర్వాత ఎక్కువగా ఎలా పని నేల మాళిగల ఎందును పనిచేయాలనే కోరిక ఉంటుంది, ఉద్యోగాలు కూడా అక్కడే వస్తాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు లాయర్లుగాను తర్వాత సేల్స్ రిప్రజెంటేటివ్స్గా ఎలక్ట్రిసిటీ బోర్డ్ డిపార్ట్మెంట్స్లోనూ సాంకేతిక సలహాదారులుగా తర్వాత బ్యాంకు ఉద్యోగాల్లోనూ ప్రభుత్వ ప్రెస్సుల్లోనూ భారీ వంతెనలు నిర్మించే కాంట్రాక్ట్స్లోనూ అలాగే ఎక్కువగా అపార్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ పనులలోనూ ప్రెస్సు మైనింగు స్టెనోగ్రఫీ ఐస్ తయారు చేయడం ఇలాంటి పనులు చేయడం కూడా వీళ్ళు చాలా ఇష్టపడతారు. వీటి అందే వీళ్ళు ఉద్యోగాలను కూడా ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్రంలో ఎటువంటి ముహూర్తాలను పెట్టడం జరగదు, కానీ మనం ఏదైనా పెద్ద పెద్ద రాజోచితమైనటువంటి సకల కార్యాలు చేయడానికి మాత్రమే ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఒక నక్షత్రానికి సంబంధించిన విషయాలను మనం చెప్పుకున్నప్పుడు అందులో ఉండేటువంటి విషయాలన్నింటినీ చూసుకుని క్రోడీకరించుకున్న తర్వాత పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలనే ఆలోచనలు తీసుకుని జాతకాలని క్షుణ్ణంగా పరిశీలనలు చేసుకున్న తర్వాత ఆ దిశలో కనుక మనము నడుచుకున్నట్టయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ YMR YouTube ఛానల్.